ఇల్లు లేని పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని 2016లో ప్రకటించింది రాష్ట్ర సర్కార్. గ్రేటర్ పరిధిలో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని తెలిపింది. ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులను గుర్తించి వాటిని అందజేస్తామన్నారు సీఎం కేసీఆర్. కానీ ఏళ్లు గడుస్తున్నా పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 100,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు 50 నుంచి 60 వేలే ఉన్నాయి. నిర్మాణ దశలో 30 నుంచి 35 వేలు ఉన్నాయి. గత 6 ఏళ్లలో 6,300 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మిగతా వారికి ఎప్పుడు అందిస్తారనేది అధికారుల దగ్గర కూడా క్లారిటీ లేదు. అయితే ప్రభుత్వం ప్రకటించిన 6 ఏళ్ల తర్వాత ఇటీవల రెవెన్యూ శాఖ సిబ్బంది చేయాల్సిన పనిని జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లను వెరిఫై చేయాలని, ఏ సర్కిల్ నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఒక్కో ఇంటి నుంచి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఏ క్యాస్టుకు సంబంధించిన వారి అప్లికేషన్లు ఎన్ని వచ్చాయి, ఎవరికి ఓటు హక్కు గ్రేటర్ పరిధిలో ఉంది, వారు ఓటు హక్కు హైదరాబాద్లోనే వినియోగించుకుంటున్నారా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 4 నెలలుగా వెరిఫికేషన్ చేస్తున్నారు అధికారులు. అయితే అప్లికేషన్ల వెరిఫికేషన్ స్లోగా జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు 40 నుంచి 50% వరకు వెరిఫికేషన్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఆ వెరిఫికేషన్ పూర్తయిన వారికి ఇల్లు ఎప్పటి వరకు అందుతాయనే విషయం తమకు కూడా తెలియదని చెబుతున్నారు వెరిఫికేషన్ చేస్తున్న సిబ్బంది. వెరిఫికేషన్ ప్రారంభించిన 4 నెలల తర్వాత అధికారులు కీలక సూచన చేశారు. గతంలో హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని ఇంటి అడ్రస్ మారిన వారి కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అప్లికేషన్స్ ఇచ్చే ముందు ఉన్న అడ్రస్ నుంచి కొత్త చిరునామాకు మారిన వారు వెంటనే దగ్గరలోని జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది అడ్రస్ మారడంతో వెరిఫికేషన్ చేస్తున్న సమయంలో మారిన వారి వివరాలను జిహెచ్ఎంసీ సేకరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు డీటెయిల్స్ నమోదు చేయని వారు ఎవరైనా ఉంటే ఓటర్ గుర్తింపు కార్డుతో వెళ్లి సరిచేయించుకోవాలని అధికారులు తెలిపారు. గతంలో మీసేవ కలెక్టర్ కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సమాచారాన్ని సేకరించే బాధ్యతను జిహెచ్ఎంసీకి అప్పగించారు అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 6 ఏళ్లగా ఎదురు చూస్తున్నారు నగరవాసులు. అప్లై చేసుకున్నా కానీ ఇంకా ఇండ్లు రాకపోవడంతో కిరాయి ఇండ్లలో ఉండి డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎన్ని ఏళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందుతాయో చూడాలి.